నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం సిద్ధాంతి. అదే మీ పూజారి శ్రీనివాసరావు గారికి స్వయాన భావనమ్మ. అలాగా, లోపలికి రండి. ఏమి లేదమ్మా, మా శ్రీనివాసర శాస్త్రికి నా మీద నమ్మకం ఎక్కువ. ఎలాగో ఈ ఊరు వచ్చావు కదా, ఈ ఇంటి వాస్తును కూడా ఓసారి చూడమంటాను, ఇలా వచ్చాను. ఓసారి ఇల్లంతా చూపిస్తారా? రండి, చూపిస్తాను. మీ ఆయన గారి పేరేంటమ్మా? ఆయన పేరు రాజా. ఏంటి రాజానా? ఎక్కడికి వెళ్ళారమ్మా? హైదరాబాద్ వెళ్ళారండి, 2 రోజుల్లో వచ్చేస్తానన్నారు. 2 రోజుల్లోనా? ఆయన రారమ్మా. అదే, 2 రోజుల్లో రాడంటున్నాను. ఆయన పేరు బలం, గ్రహ బలాన్ని బట్టి ఆయనకు జీవితంలో పెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. యాక్సిడెంట్ అంటే భౌతికమైనది కాకపోవచ్చు, జీవితంలో ఒక మలుపు అన్నమాట. అది మంచిగా చెడుగా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. సిద్ధాంతి గారు, ఇదంతా నిజమేనంటారా? చూడమ్మా, సూర్యుడు పడమటైనా ఉదయిస్తాడేమో కాని ఈ సిద్ధాంతి మాటలకు మాత్రం తిరిగి ఉండదు. ఇందులో కంగారు పడవలసిన పని లేదు. మీ వారు వచ్చాక ఈ తాయెత్తు కట్టండి, అన్నీ అవే సర్దుకుంటాయి. వస్తానమ్మా. దీర్ఘ సుమంగళి భవ. రే, ఇప్పుడేం చెప్తావు, మనం ఎక్కడికి వెళ్తున్నావా చెప్పరా? హైదరాబాద్. హైదరాబాదా? ఆ మాట ముందే చెప్తే రెండు జతలు ఎక్కువ తెచ్చుకునేవాడు కదరా. అంత సీన్ లేదురా. పోనీ ఎంత సీన్ ఉందో చెప్పాడు. అదేరా, మనకి బంజారా హిల్స్ లో సైట్ ఉంది కదా. అయితే దాన్ని ఎవరో ఆ మధ్య కబ్జా చేయాలని ట్రై చేశారట. మనం ఉండేదా వైజాగ్. హైదరాబాద్ లో సైట్ ని కాపాడుకోవాలంటే పెద్ద రిస్క్. అందుకే డాడీ దాన్ని అమ్మేసామని మన లాయర్ గారికి చెప్పారట. దాని డాక్యుమెంట్స్ లాయర్ గారికి ఇవ్వడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఓ అంతేనా, ఇంకేంత సీరియస్ మ్యాటర్ అని తెగ టెన్షన్ పడ్డారనుకో, ఆరంగా పోని. అబ్బా, రిలాక్స్ గా ఉందిరా బాబు. సిద్ధాంతి గారు ఏంటి ఇలా చెప్పారు? ఆయన ఎక్కడున్నారో ఏంటో ఒకసారి ఫోన్ చేస్తే పోలే. హలో. ఏంటి, ఇప్పుడే బయలుదేరాను, అప్పుడే ఫోన్? ఏమండి వెళ్ళబడుతుంది, ఏంటో చెప్పాడు. మీరు 2 రోజుల్లో వచ్చేస్తారు కదా? లేదే, అక్కడే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. అది కాదండి, మన సిద్ధాంతి గారు మన ఇల్లు వాస్తంతా చూసి మీరిప్పట్లో ఇంటికి తిరిగి వచ్చే ఛాన్స్ లేదంటున్నారండి. నాకెందుకు భయంగా ఉంది. ఎప్పుడే ఆ సిద్ధాంతి, నేను చెప్తున్నా కదా వస్తానని. ముందు వాడి జాతకం వాడిని తెలుసుకోమని చెప్పు. పెట్టే ఫోన్. నాన్సెన్స్.